చూడండి పిల్లలు, ఈరోజు మనం ఒక కథను తెలుసుకుందామా? ఈ కథ పేరేమిటో తెలుసా? బీర్బల్ తెలివి. బీర్బల్ అంటే తెలుసు కదా మీకు, అక్బర్ చక్రవర్తి యొక్క మహామంత్రి. అక్బర్ చక్రవర్తికి ఈ కథలు అంటే చాలా ఇష్టం. రోజు రాజదర్బార్లో రకరకాల కథలు చెప్పించుకొని చాలా ఓపిక్గా వినేవాడు. అయితే కొన్నిసార్లు కథ త్వరగా ముగించడం అక్బర్కు నచ్చేది కాదు. దాంతో ఇంకా ఇంకా అని అడుగుతూ ఉండేవాడు. ప్రభు, కథ పూర్తి అయిపోయింది అని చెబితే కోపగించుకునేవాడు. ఓ రోజు, ఇక చాలు అనే వరకు కథ చెప్పగలిగే వారు ఎవరైనా ఉంటే 1000 బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. అది విని చాలామంది వచ్చి అక్బర్కు కథ చెప్పడానికి ప్రయత్నించారు. కొందరైతే కొన్ని రోజుల పాటు కథ చెప్పి మెప్పించినా అక్బర్ చివరకు ఇంకా ఇంకా అనేవాడు. దాంతో ఇక లాభం లేదనుకుని ఉసూరుమంటూ వెళ్ళిపోయేవారు. అయితే ఒకరోజు సభలో ఉన్న బీర్బల్ పైన అక్బర్ దృష్టి పడింది. రాజు అడిగిన వెంటనే బీర్బల్ కథ చెప్పడం ప్రారంభించాడు. అనగనగా ఓ రాజ్యం, ఆ రాజ్యంలో ఓ ఊరు, ఆ ఊరిలో పెద్ద చెరువు, దాని ఒడ్డునే భారీ వృక్షం, చెరువులో చాలా కొంగలుండేవి, అందులోంచి ఒకటి ఎగురుకుంటూ వచ్చి చెట్టు మీద వాలింది, తర్వాత కాసేపటికి ఇంకో కొంగొచ్చి చెట్టు పైన వాలింది, ఆ తర్వాత ఇంకోటి, ఇంకాసేపటికి మరొకటి, ఇలా చెప్పుకుంటూ పోతూ పోతూ ఉన్నాడు. విని 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 విసుకురావడం వల్ల అక్బర్ కోపంతో ఇక చాలు అని గట్టిగా అరిచాడు. వెంటనే అక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొట్టారు. బీర్బల్ గెలిచినట్లు ప్రకటించాడు అక్బర్. అక్బర్ ఇచ్చిన హామీ మేరకు 1000 బంగారు నాణ్యాలు ఇచ్చి సత్కరించాడు బీర్బల్ని. ఆ తర్వాత ఇంకెప్పుడు కథల కోసం కాలాన్ని వృధా చేయలేదు ఆయన. ఆ సమయాన్ని ప్రజల సమస్యల పరిష్కారం కోసం వెచ్చించాడు. చూశారు కదా పిల్లలు, ఎంత తెలివిగలవాడు బీర్బల్.